ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి గురించి పోలీసుల విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. బెయిల్పై విడుదలైన గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా వారి బంధువులను విచారిస్తున్నారు. గంగిరెడ్డి గురించి వారి బంధువులు అనుచరులు మైండ్ బ్లాంక్ అయ్యేలా వాస్తవాలు వెల్లడిస్తున్నారు. బడా రాజకీయ నేతల అండ నుంచి కబ్జాల వరకు అన్ని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. కొందరు పొలిటికల్ లీడర్ల అండతో గంగిరెడ్డి ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేశాడు. వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది కేవలం పైకి కనిపిస్తున్న దందా మాత్రమే. స్మగ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించిన గంగిరెడ్డి తన సామ్రాజ్యాన్ని దందాలకు విస్తరించాడు. ఏకంగా తిరుపతిలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేశాడు. అలా కబ్జా చేసిందే తిరుపతి గాంధీపురంలోని సర్వే నెంబర్ 17. దాని తర్వాత ఏకంగా హతీరామ్జీ భూములపై కన్నేసి ఆక్రమించేశాడు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుపడిన పోలీసులు అటవీ శాఖాధికారులకు గంగిరెడ్డి తాయిలాలతో ఎరవేసినట్టుగా తెలిసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కబ్జాల్లో తనకు సహకరించిన వారికి అతను లక్షల రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు ఇచ్చాడని అంటున్నారు. గంగిరెడ్డి లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో అతడితో మిలాఖతైన వారికి భయం పట్టుకుంది. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో తీసుకున్న భూములు వద్దని విచారణలో చెప్పినట్టుగా తెలిసింది. మొత్తం మీద పోలీసులు విచారణకు పిలుస్తుండటంతో గంగిరెడ్డి అనుచరులు పరారవుతున్నారు. మరికొందరైతే అతడితో ఎలాంటి సంబంధాలు లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.